హాయ్ హలో, వెల్కమ్ టు అను ఏంజిల్. హాయ్ అండి. సో నేనైతే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, ఆయిల్ పోసేసి గిన్నె పెట్టుకొని ఆయిల్లో కొంచెం అయితే జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, మా చిన్న పాప ఉంది కదండి, మా చిన్న పాపకి అయితే స్నాక్స్ తినాలని చెప్పేసి ఓ తెగల్లరి చేసేస్తుంది. అందుకనే ఉన్న వాటితో ఫటాఫట్ ఒక 3 మినిట్స్లో ఇప్పి అయితే చేయబోతున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఆయిల్ పోసుకున్న ఆయిల్లో జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని కొద్దిగా పచ్చి బటానా అనేది వేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసాను. దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే నేను వీడియో అయితే చేసేస్తున్నాను. సో ఈ ఎసర్ని బాగా తిర్ల మర్ల కాగుతూ ఉన్నప్పుడు మనకు మసాలా ప్యాకెట్లో ఇప్పి ప్యాకెట్తో పాటు మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, అదే ప్యాకెట్స్ 2 తీసుకొని ఆ 2 పీసెస్ ప్యాకెట్స్ని కప్ చేసుకొని 2 అయితే నేను ఇందులో వేసేస్తూ ఉన్నాను. ఓకే, కలర్ అయితే చూడండి, మామూలుగా అయితే ఫుడ్ కలర్ టైపు ఆ కలర్లో వచ్చేసింది. ఈ మసాలా వేసిన తర్వాత, ఈ ఎసట్లో వేసిన తర్వాత కొద్దిగా గుమగుమలు అయితే ఆడుతుందండి. నేనైతే ఇద్దరికి సరిపడ ఒక 2 బైట్స్ అయితే తీసేసుకున్నాను. ఈ 2 బైట్స్ మా ఇద్దరికి అన్నమాట, మా చిన్న పాపకి నాకు. ఒకరి 1+1 ఆఫర్ వచ్చినట్టు మా పాప తింటే నేను కూడా తినాలి అనుకుంటాను. ఏదైనా సరే ఇద్దరం తినేస్తామన్నమాట. సో ఇప్పుడు కాగుతున్న ఈ సెట్లో నేనైతే ఒక పుల్ల లాంటిది వేసి చూశానన్నమాట. బాగా కాగిపోయి ఉడికిపోతుంది, బాగా హీట్ అయిపోయిందని చెప్పేసి కాగుతున్న ఈ సెట్లోనైతే నేను ఈ బైట్స్ని అయితే వేసేసాను. దీన్ని ఒక 2 మినిట్స్ మనం వెయిట్ చేస్తే మంచి ఎమ్మి ఎమ్మి ఇప్పి అయితే రెడీ అయిపోతుందండి. చూశారు కదా ఎలా మరుగుతుందో, పప్పులు ఎసట్లో పప్పు వేసినట్టుగా మరుగుతుందన్నమాట. సో చూడండి, ఇప్పి అయితే కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉండటానికి మనమైతే ఎక్కువగా మనం వాటర్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకంటే చాలా వరకు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది, ఇప్పి అయినా మ్యాగీ అయినా ఈవినింగ్ స్నాక్స్ టైప్ తినడానికి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అనుకున్నట్టుగా మనకు కావాల్సిన గ్రేవీ టైప్ అయితే ఇప్పి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఒక్క 1 సెకండ్ ఆగితే అయిపోతుంది. అసలు ఈ ఇప్పిని టేస్ట్ చేసే ముందు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు ఇప్పి అనేవాళ్ళు, మ్యాగీ అనేవాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. మా ఇంట్లో మా చిన్న పాపకైతే ఎంత ప్రాణమో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.